హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకుల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియోలో వచ్చేసి నిన్న నైట్ డిన్నర్ రెసిపీ నుంచి ఈరోజు లంచ్ రెసిపీస్ వరకు షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి పెసర పుణుకులు కూర చేస్తున్నానండి. కూర కోసం ముందుగా బాణాలు పెట్టేసుకుని ఒక టిన్నర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు వేసేసుకుంటామండి. అది వేగుతుండగానే 4-5 పచ్చిమిర్చి స్ప్లిట్ చేసింది. 3-4 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది. రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాము. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాము. అదేవిధంగా 1 టీ స్పూన్ నిండా మనము ధనియాల పొడి వేసుకుంటామండి. అదేవిధంగా 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ గరం మసాలా వేసుకుని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నటువంటి పెసర పుణుకుల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట. పెసర పుణుకులు మనం ఏంటంటే పెసరపప్పుని 8 అవర్స్ పాటు సోక్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 8 అవర్స్ దాంట్లో నీళ్లు ఒంపించి ఫ్రెష్ వాటర్ వేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటామండి. కొంచెం థిక్గా దాంట్లో సాల్ట్ మిక్స్ చేసేసుకుని ఆయిల్ పెట్టి దాంట్లో పుణుకుల్లాగా వేసేసుకుంటాం అనమాట. ఇంకా నేను ఇక్కడ పుణుకులు యాడ్ చేశాను కదండి, కొత్తిమీర, తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇది ఉడకడానికి వీలుగా 1 గ్లాస్ వాటర్ ని ఇక్కడ యాడ్ చేసేస్తాం అనమాట. 1 గ్లాస్ వాటర్ మనకి ఇగిరే వరకు మనం ఉడికించుకుంటామండి. ఈ లోపు ఉల్లిపాయ సాఫ్ట్ అయిపోతుంది, కర్రీ అంతా దగ్గరికి చక్కగా అవుతుంది. ఇంకా మూత పెట్టేసి మనము 10 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుంటామండి. ఇంకా మూత తీసేసరికి మన అద్భుతమైనటువంటి పుణుకుల కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీకి కాంబినేషన్లో ఇక్కడ నేను రోటీస్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ పిండి కలిపి 1 అవర్ సోక్ చేయడం జరిగింది. అంటే పిండి ఎంత నానితే అంత బాగా వస్తాయి మనకి రోటీస్. పుల్కల్లా చేసుకోవచ్చు, చపాతీల్లా చేసుకోవచ్చు, ఇలా ప్లెయిన్ రోటీల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఈరోజు నేను ప్లెయిన్ రోటీలే చేస్తున్నాను, ఎందుకంటే పెసరపుణుకుల కూర కొంచెం మసాలా కూరే కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అయిన తర్వాత సర్వ్ చేసేసానండి. మా డిన్నర్ అయితే పెర్ఫెక్ట్గా అయిపోయిందండి, చక్కగా చాలా టేస్టీగా ఉందనమాట. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు, అసలు జనరల్గా మనం ఈ మధ్యన చాలా కామన్గా వింటున్నది ఏంటంటే యాంగ్జైటీ. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ వర్డ్ మనము చాలా సాధారణంగా వింటున్నామండి. సాధారణ లైఫ్లో యాంగ్జైటీ అనేది ఎంతో కొంత మేర ఉంటుందండి, ప్రతి ఒక్కరికి కూడా ఉండటం అవసరం కూడా. అది ఉంటేనే మనకి అప్పచెప్పిన పని కావచ్చు, మన పని కావచ్చు, మనం సక్రమంగా ఇన్ టైమ్ పెర్ఫెక్ట్గా చేయగలుగుతాము. కాకపోతే ఆ యాంగ్జైటీ అనేది మోతాదుకు మించి ఉంటే మాత్రం అది ఒక డిజార్డర్ కింద లెక్కండి, మనకి సమస్య ఉన్నట్టు లెక్క. మనం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆయన ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు, మెడికేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదాలకే దారితీస్తుంది. ఇంకా మన రెసిపీస్లోకి వచ్చేస్తే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ విత్ ఫ్రూట్స్ చేశానండి. ముందు ఓట్స్ని నేను మిల్క్లో బాయిల్ చేసుకుని పెట్టేసుకున్నాను. వెరీ సింపుల్ అండి. నేను 1 గ్లాస్ మిల్క్ తీసుకొని గ్లాస్కి 2 టీ స్పూన్స్ చొప్పున ఓట్స్ వేసి నేను చక్కగా బాయిల్ చేసేసుకున్నాను. అది కొంచెం చల్లారిన తర్వాత పైనుంచి మన ఇష్టమైన ఫ్రూట్స్తో సర్వ్ చేయొచ్చు. ఇంకా స్వీట్నర్గా మీకు కావాలంటే హనీ యూజ్ చేసుకోవచ్చండి, లేదా నార్మల్ షుగర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా న్యూట్రియంట్ ఫుడ్ అనమాట. నేను ఈరోజు బనానాస్, పొమగ్రనేట్ సీడ్స్, స్ట్రాబెర్రీస్, తర్వాత పీల్ తీసిన ఆల్మండ్స్ యాడ్ చేశానండి. ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను. ఒక ఫస్ట్ బౌల్ తోటి అంటే బ్రేక్ఫాస్ట్ తోటి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. పైపెచ్చు ఓట్స్ ద్వారా చాలా ఫైబర్ ఉంటుంది, ఫ్రూట్స్ ద్వారా మనకి కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా అంతాయన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా లంచ్ కోసం నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. దానికోసం ఇక్కడ రైస్ నానబెట్టేసుకుంటున్నాను 1/2 అవర్ ముందు. ఇంకా తర్వాత ఇక్కడ ఎసర్కి కూడా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. గిన్నెలో సరిపడా వాటర్ తీసుకున్నాను, దాంట్లో హోల్ గరం మసాలా దినుసులన్నీ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. హోల్ గరం మసాలా అంటే ఇప్పటికే అందరికీ తెలుసు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా ఇట్లాంటివన్నీ మనం యాడ్ చేస్తాం. మరాఠీ మొగ్గ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, అనాస పువ్వు, జాపత్రి, తర్వాత రాతి పువ్వు, ఫలావాకు, ఇట్లా మనము ఆల్ గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకుంటాం అనమాట. ఇది రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి మనకి తర్వాత బిర్యానీ చేసుకునేటప్పటికి. ఇప్పుడు ఈ వాటర్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాం, కొంచెం ఎక్కువ శాతమే వేసుకుంటాం అనమాట. తర్వాత 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను. ఇంకా తర్వాత పైనుంచి కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఒక చెక్క నిమ్మరసం పిండుకున్నాను. అదేవిధంగా ఇక్కడ 1 టీ స్పూన్ వరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము, వేసుకొని మిక్స్ చేసేస్తాము. ఇంక ఇది మరుగుతూ ఉంటుంది. ఈలోపు బజార్ని తెచ్చుకున్నటువంటి చికెన్లో పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకున్న చికెన్లో పసుపు, తర్వాత సాల్ట్, 1-2 టీ స్పూన్లు వచ్చేసి కారం వేసుకుంటాము. అదేవిధంగా 2 టీ స్పూన్ల కంటే ఎక్కువ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాము. ఇక్కడ వేసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెము 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటాము. బిర్యానీ మసాలా అది 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. తర్వాత 4 పచ్చిమిర్చి స్ప్లిట్ చేసింది, పుదీనా
పుదీనా కొత్తిమీర యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాం మనం. మిక్స్ చేసుకుని మీకు టైం ఉంది అంటే ఒక గంట పాటు నాననివ్వండి, టైం లేదు అంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్, లేదు ఇంకా టైం ఉంది అంటే కనుక చక్కగా మీరు ఒక 6 అవర్స్ పాటు కూడా సోక్ చేసుకోవచ్చు. తెలుగులో హోల్ గరం మసాలా దినుసులు వేసుకుని నేను కలుపుకుని పెట్టేసుకున్నాను. కప్పు పెరగండి. ఇప్పుడు బిర్యానీ దేంట్లో అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ పాత్రలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అది కరుగుతూ ఉండగా దీంట్లో కూడా మళ్ళీ హోల్ గరం మసాలా దినుసులు అన్నీ ఇక్కడ వేసేసుకుంటాం అన్నమాట. బిర్యానీ ఆకు ఇక్కడ నేను జాజికాయ ముక్క చిన్నది వేస్తున్నాను, తర్వాత 2 మరాఠీ మొగ్గలు యాడ్ చేస్తున్నాను, అదేవిధంగా స్టార్ అనియన్ 2 యాడ్ చేస్తున్నారండి. మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. జాపత్రి, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క ముక్కని ఈ విధంగా బ్రేక్ చేసేస్తున్నాను. ఒక రాతిపువ్వు వేసుకున్నాను. ఇట్లా వేసుకున్న తర్వాత అది నెయ్యి కరిగి నెయ్యిలో ఈ పోపు అంతా వేగుతూ ఉంటుంది. లవంగాలు కూడా యాడ్ చేశాను. ఇలాచీని వచ్చేసి కొంచెం దంచుకుని యాడ్ చేస్తున్నానండి, అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. జస్ట్ అట్లా వేసేసే బదులు దంచుకుని యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి అన్నీ కూడా చక్కగా నూనెలోను నెయ్యిలోను వేగుతూ ఉంటాయండి. పోపు మంచిగా వేగుతూ ఉన్నప్పుడు మనము అప్పటికే 3 నుంచి 4 పచ్చిమిర్చి స్లిట్ చేసి పెట్టుకుంటాము. ఒక పెద్ద ఆనియన్ని చీలికల్లా కట్ చేసి పెట్టుకుంటామండి. ఈ పోపు అంతా నెయ్యిలో వేగుతూ మంచి అరోమా వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఒక పెద్ద ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదండి, అవి యాడ్ చేసేసుకున్నాం. మనము యాడ్ చేసుకున్న తర్వాత స్లిట్ చేసినటువంటి పచ్చిమిర్చి కూడా 4 నుంచి 5 ఇక్కడ యాడ్ చేసుకుంటామండి. అదేవిధంగా సన్న కట్ చేసుకున్నటువంటి పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుంటాము. వేసుకుని చక్కగా అది ఫ్రై అవనివ్వాలండి. ఆయిల్లో ఆ నెయ్యిలో మంచిగా ఆనియన్ ఒళ్ళిపోయే వరకు ఫ్రై అవనిస్తాము. ఆనియన్ మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ చికెన్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పెరుగులో గరం మసాలా మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసేసుకొని ఇంకా దాన్ని కొద్దిగా ఉడకనిస్తాము. ఈలోపు మనకి ఎసరు కూడా చక్కగా మరిగిపోయిందండి. మరిగిపోయిన దాంట్లో మనం 30 మినిట్స్ నుంచి సోక్ చేసి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అన్నమాట. ఇది ఇంకా ఉడుకుతూ ఉంటుంది. మనకి ఒక పక్కనేమో కర్రీ కూడా సైమల్టేనియస్గా ఉడుకుతూ ఉందండి. ఇప్పుడు ఇంకా మనకి రైస్ ఆల్మోస్ట్ 80% ఉడికిపోయింది అని అనుకున్నాక ఇలా బ్రేక్ అవుతుందండి. వెంటనే మనము ఉడుకుతున్నటువంటి కర్రీలోకి ఈ రైస్ని డ్రైన్ చేసుకుంటూ షిఫ్ట్ చేసేస్తామండి. వేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. వాటర్ కిందకు ఉండిపోతుంది. రైస్ అంతా మనం కర్రీ బౌల్లోకి యాడ్ చేసేస్తాము. ఇందాక ఒక చెక్క నిమ్మరసం వాడాం కదా, ఇప్పుడు ఇంకొక చెక్క నిమ్మరసం ఈ రైస్ మీద వేసేసుకుంటామండి. వేసేసుకున్న తర్వాత సాఫ్రాన్ మిల్క్ వచ్చేసి పైనుంచి వేసేసుకుంటాము. కొత్తిమీర పుదీనా కూడా సన్నగా చాప్ చేసుకుంది ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి మనము వేసేసుకుంటాము. అది మెల్లిగా మెల్ట్ అవుతూ చక్కగా రైస్ మనం దమ్కి పెట్టేసినప్పుడు మంచిగా ఉడుకుతూ ఉంటుందండి. ఇక నేను కర్రీ ఉడికేటప్పుడు ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకున్నాను, ఆ క్లిప్ మీకు చూపించలేదు. ఇంక ఇక్కడ మనము నెయ్యి కూడా వేసేసుకున్న తర్వాత 40 మినిట్స్ పాటు దమ్కి పెట్టేస్తామండి. కింద ఆల్రెడీ తవ్వ పెట్టేసాను నేను. తవ్వ మీద మనము ఈ బౌల్ని పెట్టేసుకుంటాం అనమాట, బిర్యానీ బౌల్ని. ఆఫ్టర్ 40 మినిట్స్ మంచిగా ఉడికిపోయిందండి, కుమకుమలాడుతూ రెడీ అయిపోయింది. ఇంకా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేయడమే. ఎంత బాగుంటుందో చెప్పలేను. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. నేను ఎన్నోసార్లు బిర్యానీ రెసిపీస్ మీతో షేర్ చేశాను. నేను ఒకసారి నేను కింద నుంచి పై వరకు మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను, పొడి పొడులాడుతూ. ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. మనం అసలు ఆ స్మెల్కే టెంప్ట్ అయిపోతూ ఉంటామండి, అంత రుచిగా ఉంటుంది, అంత బాగుంటుంది. ఇంకా మీకు గరిటతో జస్ట్ అట్లా రైస్ నేను వేసి చూపిస్తాను. జస్ట్ అట్లా జలజల రాలుతూ ఉంటుందండి. అసలు మనకి ఒక్క మెతుక్కి ఒక మెతుక్కు అంటుకున్నట్టు ఏమాత్రం ఉండదన్నమాట. పొడి పొడులాడుతూ భలే ఉంటుంది అసలు. ఇంకా నేను ఇక్కడ సర్వ్ చేసేస్తున్నాను వేడి వేడి చికెన్ బిర్యానీ. అసలు మా ఇంట్లో అయితే రైతాతో తినడానికి కూడా ఇష్టపడరండి, రైతా కలిపి పెడతామంటే బిర్యానీని అట్లా తినడానికే ఇష్టపడతారనమాట. ఇంకా మా లంచ్ని అయితే ఈ విధంగా చికెన్ బిర్యానీతోటి ఎంజాయ్ చేయడం జరిగిందండి. సూపర్గా కుదిరిందండి, అసలు ఎంత బాగుందో చెప్పలేను. నేను ఇంకా కాసేపు ఉన్న తర్వాత స్ట్రాబెర్రీ అండ్ బనానా స్మూతీ చేస్తున్నానండి. ఇక్కడ స్ట్రాబెర్రీ పీసెస్, బనానా పీసెస్, పీల్ తీసిన ఆల్మండ్స్ వేసుకున్నాను, సబ్జా గింజలు సోక్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్వీట్నర్ కోసం కొంచెం హనీ వేసుకున్నానండి. సరిపడా మిల్క్ వాటర్ వేసేసుకుని నేను మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు గ్లాసెస్లోకి సబ్జా గింజలు నాని వేసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్ చొప్పున.
2 టేబుల్ స్పూన్ సరిపోతాయి. తర్వాత ఒక్కొక్క హాఫ్ టీ స్పూన్ హనీ వేసుకున్నాను. దానిపైన మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి స్మూతీని వేసేసుకుంటున్నాం. ఎంత బాగుంటుందో చెప్పలేనండి. స్పూన్తో మంచిగా పైనుంచి కింద వరకు ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సబ్జా గింజలు మొత్తం అంతా మిక్స్ అవుతాయన్నమాట. ఈ సబ్జా గింజలు మనకి చాలా మేలు చేస్తాయండి, చాలా చాలా మంచిదన్నమాట. మీరు కావాలంటే ఒట్నే ఓన్లీ స్ట్రాబెర్రీ చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా మిక్స్డ్ కూడా చేసుకోవచ్చు అండి, మీ ఇష్టమే. ఇంకా నేను పైనుంచి ఆల్మండ్ పీసెస్ తోటి గార్నిష్ చేశాను అనమాట. అడగడమే ఆలస్యం అండి, చాలా బాగుంటుంది. పైపెచ్చి ఇప్పుడు స్ట్రాబెర్రీస్ అయితే మనకి ఎక్కువగా దొరుకుతున్నాయి మార్కెట్లో, చాలా చాలా విరుగుగా దొరుకుతున్నాయి అనమాట. మనం ఇంకా స్ట్రాబెర్రీస్ని విరుగుగా ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.